ఏపీలో కరెంటు కోతలతో జనాలు అల్లాడిపోతున్నారు. రాత్రిళ్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పసిపిల్లలు పెద్దవాళ్లు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రుల్లో మొబైల్ లైట్ల వెలుగులోనే చికిత్సలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రైతులు విద్యార్థులను సైతం కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ఏపీలో పెరిగిన విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో సైతం అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తుండటంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ప్రజలు. ఇంట్లో ఉక్కపోత, బయటకొస్తే దోమల మోతతో జాగారం చేస్తున్నారు. గృహ వినియోగదారులతో పాటు రైతులు, రోగులు, విద్యార్థులు సైతం కరెంటు కోతలపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కరెంటు కోతలతో ఆసుపత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా మారింది. విద్యుత్ లేక మొబైల్ లైట్లు, కొవ్వొత్తుల వెలుతురులో రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కోతలు పేషెంట్ల పాలిట శాపంగా మారాయి. ప్రసూతి విభాగంలో ఉన్న చంటి బిడ్డల తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. ఆపరేషన్ అయి బెడ్లలో ఉన్న రోగులు దోమలు కుడుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఇక ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తికి సైతం సెల్ఫోన్ లైట్ సహాయంతో చికిత్స అందిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. వారం రోజులుగా ఇలానే నరకం చూస్తున్నామంటూ రోగులు తమ బాధలను చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జనరేట్ అయ్యట్లేదు, కరెంట్ పోతుండే విద్యుత్ కోతలపై టీడీపీ ఆధ్వర్యంలో పలుచోట్ల నిరసనలు చేపట్టారు. ఇష్ట రాజ్యంగా విధిస్తున్న కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఆధారిత వ్యాపారం చేస్తున్న డైరీ, ఐస్ వ్యాపారులు, జ్యూస్, జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. కరెంటు కష్టాలపై కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలను ఆపాలని, పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీని అంధకారాంధ్రగా మార్చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. గతంలో విద్యుత్తులో మిగులుగా ఉన్న రాష్ట్రాన్ని నేడు కోతల రాష్ట్రంగా మార్చేశారన్నారు. వైసీపీ పాలనలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 16,611 కోట్ల భారం ప్రజలపై మోపారన్నారు. ఇక విద్యుత్ సంస్థలను తనఖా పెట్టి తెచ్చిన 26,221 కోట్లు దారి మళ్లించారని ఆయన విమర్శించారు. వీటిలో చాలా షార్టేజ్ ఉందని చెప్పి అసలు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎందుకు షార్టేజ్లోకి తెచ్చారని ప్రశ్నిస్తా ఉన్నాం. 5 ఏళ్లలో లేని కరెంటు కోత ఇవాళ ఎందుకు వచ్చింది? 50% వ్యవసాయ రంగానికి 50% కోత, పరిశ్రమలకు 3-5 రోజులు వాత, అప్రకటితంగా ప్రకటితంగా 8 గంటలు కరెంటు కోత గృహాలకి, హాస్పిటల్స్లో కరెంటు లేదు, జనరేటర్ లేవు, డీజిల్ లేదు. ఏమైపోయింది మీరు తెచ్చిన అప్పు? 16,000 కోట్ల రూపాయలు భారం వేశారు మీరు, 5-7 సార్లు పెంచారు. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు. 3 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు 24 గంటల కరెంటు ఇస్తూ ప్రత్యేక లైన్ వేశారని, అలాగే ఆసుపత్రులకు కూడా ప్రత్యేక లైన్ వేసి నిరంతరాయంగా కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆసుపత్రుల్లో కూడా కరెంటు లేనటువంటి పరిస్థితి, ఎమర్జెన్సీ సర్వీసుల్లో అదొక్కటి. ఈవేళ నువ్వు కరెంటును పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి ఉందంటే ఇది ఏ రకంగా సంక్షేమ ప్రభుత్వం చెప్పుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈవేళ మీ శాసనసభ్యులు ఇళ్ళకి సెపరేట్గా డైరెక్ట్గా 24 అవర్స్ వెళ్ళేటటువంటి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేసి ఈవేళ మీరు లైన్లు వేసేసి పూర్తి స్థాయిలో కరెంటు కట్ లేకుండా కాపాడుకుంటూ పోతున్నారే. ఆ బాధ్యత సామాన్యులు వైద్యం పొందేటటువంటి ఆసుపత్రులకి ఎందుకు మీరు కరెంటును ప్రత్యేకంగా ఇవ్వలేకపోతున్నారు? పరిశ్రమలకి హాలిడేస్, పరిశ్రమలను ఖచ్చితంగా 50% వర్క్ చేయమని చెప్పేసి నిర్దేశించడం అన్నది చాలా దారుణమైనటువంటి విధానంగా. ఏపీని వైసీపీ ప్రభుత్వం చీకటిమయం చేసిందని గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర అన్నారు. కరెంటు కోతలు, ఛార్జీల పెంపుకు నిరసనగా నల్ల చెరువు ప్రధాన రహదారిపై కాగడాల ర్యాలీ చేపట్టారు. అనంతరం కరెంట్ ఆఫీస్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగింది. జగన్ ప్రభుత్వం చెత్త పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రవీంద్ర అన్నారు. పాలన చేత కాకపోతే దిగిపోవాలన్నారు. పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి వెలుగు నింపుతానని చెడి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వెలుగు కాదు కదా, సమస్తం చీకటమయం. ఈ ప్రభుత్వం కరెంట్ రేట్లపై బాధుడే బాధుడు.
ఒక కరెంట్ అని కాదు ప్రతిదీ నిత్యావసర సరుకుల దగ్గర నుంచి బాధుడు ప్రభుత్వం అయిపోయింది. ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు. మాట తప్పటం, మనం తప్పటం. ఆయన బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా పేద ప్రజలు ఏ విధంగా మీ పట్ల నిరసన తెలియజేస్తున్నారో తెలుసుకోవాలి. మరోవైపు విద్యుత్ కోతలతో తీవ్రంగా పంట నష్టపోతున్నామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో వేసిన పంటలన్నీ నీరందక ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని వాపోయారు. పవర్ కట్ పై స్పందించిన రైతులు, ఆగ్రహించిన రైతులు విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. ఇటు పవర్ కట్ బారిన పడి తాము చదువుకునే పరిస్థితి లేదని విద్యార్థులు సైతం ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి ఏపీలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.